హాయ్ అండి. యాక్చువల్గా నేను లైవ్కి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రజెంట్ నేను చెప్పాల్సిన మూడు రీజన్స్ ఏంటంటే, నేను ఇప్పుడు ఫేస్బుక్లో ఫొటోస్ కూడా పెట్టాను కదా, బెల్లం శ్రీదేవి అనే ఒక అమ్మాయి కోఆర్డినేటరు, బాహుబలి సినిమా నుంచి అమ్మాయి కోఆర్డినేటర్గా చేస్తుందండి బెల్లం శ్రీదేవి. కోఆర్డినేటింగ్ జాబ్ చేస్తూనే మాకు షూటింగ్స్ చెప్పేది, మేము ఏ షూటింగ్స్కి ఆమె చేసిన షూటింగ్స్కి ఒక్క షూటింగ్ కూడా మేము వెళ్ళలేదు. ఆమె షూటింగ్స్ చెప్పదు, ఆమె కమిట్మెంట్లు మాత్రమే పంపిస్తుంది. అట్లాంటి కమిట్మెంట్ పంపించే అంత నేను ఫ్రెండ్షిప్ చేయను, షూటింగ్స్ చేయను. నేను 2 డేస్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫిలిం ఛాంబర్లో సప్తగిరి గారి మూవీ స్టార్ట్ అయింది. సప్తగిరి మూవీ షూటింగ్లో నాకు కనిపించింది. ఈ గొడవలు జరిగినప్పటి నుంచి ఏ రోజు నేను బెల్లం శ్రీదేవిని చూడలేదు, మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. నేను మీడియా ముందుకు వెళ్ళక ముందు రోజు నుంచి ఆమెతో మాట్లాడినా. మీడియా ముందు మాట్లాడేటప్పుడు నేను శ్రీదేవి గురించి అసలు ఫోన్ చేయలేదు, అసలు మాట్లాడలేదు. యాక్చువల్గా నేను లైవ్కి వచ్చింది బెల్లం శ్రీదేవి గురించి, కోనా వెంకట్ సార్ గురించి చెప్పడానికి వచ్చా. నాకు కోనా వెంకట్ సార్ నిజంగా ఎవరో తెలీదు. బెల్లం శ్రీదేవి నాకు ఫోన్ నంబర్ ఇచ్చింది. ఫోన్ నంబర్ ఇచ్చి బెల్లం శ్రీదేవి, ఆయన మా గురువు గారు, ఆయన మూవీలో నేను చేశాను, శంకరాభరణ మూవీ నుంచి నాకు ఆ సార్ తెలుసు, చాలా మంచోడు, షూటింగ్స్ కూడా మనకి ఇస్తాడు, కొంచెం కాంటాక్ట్ అవ్వని నాకు ఆ అమ్మాయి నంబర్ ఇచ్చింది కాక ఇంకా కరెక్ట్ శ్రీరెడ్డి కోన వెంకట్ సార్ లీక్స్ క్రియేట్ చేస్తుందని నాకు తెలిసింది గ్రూప్స్లో ద్వారా. ఆ గ్రూపుల ద్వారా తెలిసిన తర్వాత నేను కోన వెంకట్ సార్కి కాల్ చేసి చెప్పాను, మీకు ఇలా చేస్తుంది, మీడియా ముందు మీ గురించి చెప్పదలుచుకుంటుంది, మీరు నమ్మకండి సార్, మేమంతా సపోర్ట్ చేస్తాం మీకని. అందులో ఎక్కువ నేనే మాట్లాడాను సార్తో. చాలాసేపు నేను మాట్లాడినా కానీ శ్రీదేవి బయటికి రాలేదు. మాతో ఫోన్ చేపించి మాకు మాట్లాడిపించి ఆమె మాత్రం సైలెంట్గా షూటింగ్స్ చేసుకుంటుంది, మీడియా ముందు కూడా రాలేదు శ్రీదేవి. నేను ఒకటే అడిగిన, నువ్వు కోఆర్డినేటర్ చేయట్లేదు మూవీ ఇండస్ట్రీలో, ఇంకేదో చేస్తున్నావు షూటింగ్స్ అని కోఆర్డినేటింగ్ జాబ్ అడ్డం పెట్టాను. నేను నాకు ముందు నుంచి డౌట్ ఉంది కాబట్టి నేను ఆ అమ్మాయికి చాలా దూరంగా ఉన్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి నాకనే వెనక్కి వచ్చింది ఇండస్ట్రీకి, నేనే ముందు వచ్చా ఫిలిం ఇండస్ట్రీకి, ఆమె వెనక్కి వచ్చింది. ఆమె అప్పుడే 40 మూవీస్ దాకా చేసిందంట కోఆర్డినేటర్గా. 40 సినిమాలు ఎలా చేసిందో మాకైతే అర్థం కావట్లే. ఎంత పెద్ద కోఆర్డినేటర్ అయినా సంవత్సరానికి నెలకు ఒక సినిమా చేసినా 40 సినిమాల దాకా ఎవరు చేయరు, కానీ ఆమె చేసింది అంటుంది. ఆమెకి ఇండస్ట్రీ నుంచి చాలా సపోర్ట్ వచ్చిందేమో నేను ఒకటైతే క్లియర్గా చెప్పదలుచుకున్నా. దయచేసి ఈ ఫేస్బుక్ లైవ్లో నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయట్లేదు, కోనా వెంకట్ సార్ని అసలుకే చేయట్లేదు. కోనా వెంకట్ సార్ నాకు ఇచ్చిన మాట ఏంటంటే, 1 లాక్ రూపీ మెంబర్షిప్ కార్డ్కి నీకు హెల్ప్ చేస్తా ప్లస్ షూటింగ్ ఇస్తా అన్నారు. నేను 1 లాక్ మెంబర్షిప్ కార్డ్ వద్దు సార్, నాకు షూటింగ్ ఇస్తారు ఇవ్వండి, నాకు మీరు ఇచ్చే మెంబర్షిప్ కార్డ్ డబ్బులు నాకు వద్దు, మీరు షూటింగ్ ఇవ్వండి చాలు నాకు అని చెప్పాను. షూటింగ్స్ ఇవ్వట్లేదు, ప్లస్ మెంబర్షిప్ కార్డ్కి అసలు ఫోన్ చేస్తే ఫోన్ నంబర్ బ్లాక్ చేసేసాడు, నా వాట్సాప్ నంబరు బ్లాక్ చేసేసాడు, ఇంకొకటి మా నాన్నగారు ఫోన్ నుంచి కాల్ చేస్తే ఆ నంబరు బ్లాక్ చేశాడు. ఇంత చీటింగ్ చేయడానికి నేనే దొరికాను వాళ్ళకు, నాకు తెలియకుండా అడుగుతా. బెల్లం శ్రీదేవికిను కోనా వెంకట్ సార్కి నేనే దొరికానా చీటింగ్ చేయడానికి, మోసం చేసేకి నేనే దొరికానా? షూటింగ్స్ అన్న ఇస్తున్నట్టు 4 నెలలు అయింది, షూటింగ్ కూడా ఇవ్వలేదు. 4 మంత్స్ అయింది, షూటింగ్స్ కూడా ఇవ్వట్లేదు. ఆమెకి ఇచ్చారు షూటింగ్, మన ఫిలిం ఛాంబర్లో చూసాను, ఆమె సప్తగిరి మూవీలో యాక్ట్ చేసింది. ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చారు షూటింగ్? మీ గురించి చెడ్డగా చెప్పిందే బెల్లం శ్రీదేవి. కోనా వెంకట్ సార్ దగ్గరికి ఇట్లా కమిట్మెంట్కి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తే షూటింగ్లు ఇస్తాయని మా అందరికి చెప్పింది ఆ అమ్మాయి. మీ ఫోన్ నెంబర్ ఇచ్చింది ఆ అమ్మాయి. మీ లీక్స్ అంటూ క్రియేట్ చేసి బయటకు వచ్చినట్టు చేసింది శ్రీదేవి. అలాంటప్పుడు మీరు ఆమెకు శిష్యురాలు ఎట్లా పెడతారు? ఆమె కోఆర్డినేటర్ జాబ్ ఎలా ఇస్తారు? ఆమె షూటింగ్లు ఎలా ఇస్తారు? మిమ్మల్ని ఎవరు అడగట్లేదని కదా సార్. ఒకటి మీరు అర్థం చేసుకోవాలా, నేను ఇక్కడ ఎవరిని బ్లాక్మెయిలింగ్గా మాట్లాడట్లా, రిక్వెస్టింగ్గానే మాట్లాడుతున్నాం. మేము 4 నెలల నుంచి ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతున్నాం. మా బాధ అర్థం ఎవరు చేసుకోవట్లేదు, మా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మేము ప్రతి లైవ్లోనూ మాట్లాడుతున్నాం, ప్రతి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. హాస్టల్లో ఉండి షూటింగ్లు చేసుకోరా, హాస్టల్లో ఉండి షూటింగ్లు చేసుకోరా అని అడుగుతున్నారు కదా. 4 నెలల నుంచి ఖాళీ ఉన్నాం మేము. హాస్టల్ ఫీజు ఎవరు కడతారు మాకు? మా చేతిలో ఉన్నది ఒక చిరంజీవి మూవీ మాత్రమే. ఆ చిరంజీవి గారు సైరా మూవీ కూడా మాకు ఆగస్టు దాకా షూటింగ్ జరగదు. ఆగస్టు దాకా షూటింగ్ లేదు అది. ఇప్పుడు 3 మంత్స్ అయింది, ఇప్పుడు జూలై వస్తే 4 మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర. మేము ఈ మీడియా ముందుకు రేస్ చేసి ఒక్క డిమాండ్ పెట్టలేదు, పైగా మాకు షూటింగ్ లేకుండా చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పు మేమెందుకు అనుభవించాలా? నీ మూవీలో ఛాన్స్ ఇస్తామని చెప్పారు కదా కోనా వెంకట్ సారు,
సరే మెంబర్షిప్ కార్డ్ వద్దన్నప్పుడు నీ మూవీలో ఛాన్స్ ఇస్తామని చెప్పినప్పుడు 4 సినిమాలు చేతిలో పెట్టుకొని 4 సినిమాలు రన్నింగ్ అవుతున్నాయి. నీవు ఒక్క సినిమాలో కూడా షూటింగ్ ఇవ్వలేదు. కోన వెంకట్ సార్ గారికి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. చెప్పండి కోన వెంకట్ సార్, నేనేం తప్పు చేసినాను మీకు? మీకు సపోర్ట్ చేయడం నేను చేసిన తప్ప? అప్పుడు మీకు కాల్ చేసి ఇలా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, టీవీలో మీ గురించి చెడ్డగా చెప్తారు, దీనివల్ల మీ పరువు పోతుంది, మీ ఏం నానా మీ ఫ్యామిలీ అంత మీ ఫ్యామిలీ పరువు పోతుంది, మీకు ఇన్ని రోజులు తీసిన సినిమాలన్నీ చెడ్డ పేరు వస్తుందని నేను ఏం చేసిన తప్ప? ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి, నేను ఈ విషయంలో కోన వెంకట్ సార్కి ఎట్లాంటి బ్లాక్మెయిల్ చేయట్లేదు. నేను ఈ లైవ్ వీడియో కేవలం రిక్వెస్ట్, ఆయనకు తెలుస్తుందని నేను ఫోన్ ఎట్లా ఎత్తట్లేదు, ఫోన్ నంబర్ ఎట్లా బ్లాక్ చేశారనేసి ఆయన ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియక నేను ఈ లైవ్ వీడియో మాట్లాడుతున్నాను. ఇది నిజంగా మీకు కరెక్ట్గా అనిపిస్తే చెయ్యండి. ఆ సిరెడ్డికి నాకు ఒకటేనా? సిరెడ్డి అంటే చాలామంది చీట్ చేసి సంపాదించి లీక్స్ అంటూ క్రియేట్ చేసి అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు, ఎవరితో 1 రూపాయి డబ్బులు కూడా ఇప్పించుకోలేదు. ఇంతవరకు అయింది 1 రూపాయి కూడా, నాకు 1 రూపాయి కూడా ఒక్కరు డబ్బులు ఇవ్వలేదు. 3 నెలల నుంచి అవుతున్నా నేను డబ్బులు తీసుకోను. సరే షూటింగ్లు అని ఇస్తున్నట్టు షూటింగ్లు ఇవ్వట్లేదు నాకు. ఒక చిరంజీవి గారు మూవీ మాత్రమే చేతిలో ఉంది, ఇంకొక మూవీ ఉంది అప్కమింగ్ది, అది తర్వాత చెప్తా. ఇప్పుడు ఎవరైతే కోన వెంకట్ సార్కి హెల్ప్ చేసిన అతను వాళ్ళ బ్యానర్లో ఆయన ప్రొడక్షన్లో 3 మూవీస్ రన్నింగ్ జరుగుతున్నప్పుడు ఎందుకు ఒక్క మూవీ కూడా ఇవ్వట్లేదు? నేను కాల్ చేసి ఎందుకు బ్లాక్ చేశాడు? అంటే ఆ రోజు తప్పించుకోవడానికి ఒకవేళ సపోర్ట్ కోసము నన్ను ఆయనకు మంచి పేరు రావాలనేసి నన్ను వాడుకున్నారు. అప్పుడు ఫోన్ కాల్ ద్వారా నేనే దొరికినా బెల్లం శ్రీదేవికి, కోన వెంకట్ సార్కి. బెల్లం శ్రీదేవి అని అమ్మాయితో మీడియేటర్గా పెట్టించి ఆమె ద్వారా ఫోన్ నంబర్ ఇచ్చి ఆమెతో చేయించాడు సార్ కోన వెంకట్ సార్. ఇట్లాంటి కోన వెంకట్ సార్ గురించి నేనేం మాట్లాడాలి లైవ్లో కూడా? నేనేం అపార్థం చేసుకోవట్లే. అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఇట్లా చిన్న చిన్న ఆర్టిస్టులకి ఇట్లా ఎందుకు ఏడిపించాలని చూస్తున్నాడు? మాకు ఇస్తే పేమెంట్ 2000 లేకపోతే 3000, అంతమించి ఎక్కువ పేమెంట్ కూడా రాదు మాకు రోజు షూటింగ్ చేసుకుంటే. ఆ అమ్మాయికి కోఆర్డినేటర్ జాబ్ 40 మంది అమ్మాయిలు షూటింగ్ పంపించి అంతంత కమిషన్ ఇస్తున్నారు, ఆ అమ్మాయి గురించి ఏం తెలుసు అని ఇస్తున్నారు వీళ్ళు కూడా? అంటే నన్ను ఎందుకు మీడియాలో ఇన్వాల్వ్ చేశారు? నేను ఏదో షూటింగ్ చేసుకునేదాన్ని కదా, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? నన్ను ఎందుకు ఇన్ని నెలల నుంచి షూటింగ్ ఇవ్వకోకుండా బాధ పెడుతున్నారు? ఇప్పటికే చాలా సఫర్ అవుతున్నాను నేను లోపల, ఇంకా ఇలాంటివన్నీ చూసి ఇంకా సఫర్ అవుతున్నాను. ఇప్పుడు ఈ లైవ్లో నేను చెప్పదలుచుకుంది ఒకటే ఒకటండి, నేనైతే హైదరాబాద్ హాస్టల్లో ఉండను, నాకు హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేవు, నేను హాస్టల్ ఫీజులో ఉండి నేను షూటింగ్ చేసుకోలేను, నాకంటే ఏమైనా షూటింగ్లు ఇస్తేనే నాకు డబ్బులు వస్తే అప్పుడు నేను షూటింగ్ చేయగలుగుతాం. అంతేగాని ఊరికే షూటింగ్ వచ్చి హైదరాబాద్లో వెతుక్కోండి, హాస్టల్లో ఉండి వెతుక్కోమని చెప్పే సలహాలు ఇచ్చే వాళ్ళకే చెప్తున్నా. హాస్టల్ ఫీజు ఎవరు కడతారు? అంత పెద్ద సిటీలో 4 నెలలు ఖాళీగా ఉన్నా నేను, షూటింగ్లే చేయలేదు, నాతో చేతుల్లో డబ్బులే లేవు. అట్లాంటప్పుడు నేను హాస్టల్ ఫీజు ఎట్లా కట్టుకొని ఉంటాను? ఎక్కడ ఉండాలి నేను హైదరాబాద్లో? వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఈ మాటలు చెప్తున్నాను కదా సినిమా షూటింగ్ చెప్పేవాళ్ళు. చెప్పండి, నేను ఇప్పుడు దాకా ఎక్కడ కోన వెంకట సార్ నాకు 1 లక్ష పెట్టి మెంబర్షిప్ కార్డు ఇస్తారు ఇప్పిస్తాను చెప్పిన విషయం ఎప్పుడు చెప్పలేం. ఇప్పుడు అది కూడా వాట్సాప్ కాల్లో మాట్లాడాడు. మెయిన్ బ్యాలెన్స్ నుంచి మాట్లాడితే రికార్డింగ్ చేసొచ్చని ఏదైనా చెప్పచ్చు, కానీ నేను లైవ్లో ఒకటి చెప్పదలుచుకున్నా, ఆ సార్ మెంబర్షిప్ కార్డు ఇచ్చినా నేను తీసుకోను, 1 లక్ష పెట్టి మెంబర్షిప్ కార్డు ఇప్పించినా నేను తీసుకోను, నాకు ఇష్టం లేదు, అంతంత డబ్బుల కోసమైతే నేను ఆ రోజు మాట్లాడలే, షూటింగ్లు ఇప్పిస్తాను, మా సినిమాలో మీకు ఛాన్స్ ఇప్పిస్తాను అన్నందుకే నేను ఆ రోజు సపోర్టింగ్గా మాట్లాడాను తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశంలో కాదు. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మీరు ఎంతమంది మోసం చేస్తారో నిజంగా నాకు తెలుస్తుంది ఈ గొడవల్లో. దయచేసి నన్ను మాత్రం బాగా ఇప్పుడు ఏడిపిస్తున్నారు, ఇంతవరకు నేను ఎప్పుడూ ఏడ్చలేదు మీ విషయంలో. నేను చాలా సఫర్ అవుతున్నా, మీ ఫోన్ నంబర్ బ్లాక్లు చేసిన, మీ వాట్సాప్లు బ్లాక్ చేసిన, నేను వేరే నంబర్ నుంచి చేసిన, వేరే నంబర్ది బ్లాక్ చేసిన, ఒకటి మాత్రం క్లారిటీగా చెప్తున్నా, ఈ రోజు మీ పేరు ఎక్కడ నేను బయట పెట్టలేదు, పెట్టే అవసరం కూడా లేదు. నేను ఒక్కరితో 1 రూపాయి డబ్బులు ఇప్పించుకునే రకమైతే కాదన్నది. కోన వెంకట్ సార్ గారికి ఒకటే చెప్తున్నా, మీ మీద నాకు ఎటువంటి కోపము లేదు. ఏదో సినిమాలు ఇప్పిస్తామన్నారు, సినిమాలు ఇప్పించని ఇప్పించండి, లేకపోతే మీ సినిమాలోనే ఛాన్స్ ఇస్తామన్నారు అవన్నీ ఇవ్వండి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు నాకు తెలియకూడదు? ఫోన్ నెంబర్ ఎందుకు బ్లాక్ చేశాను? అది నేనేం తప్పు చేయలే కదా, మిమ్మల్ని ఏం చెడ్డగా ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు కదా. ఫలాని చెడ్డగా నేను మాట్లాడింటే అవును, నేను నా అమ్మాయి నా గురించి చెడ్డగా మాట్లాడినా అమ్మాయికి షూటింగ్లు ఇవ్వకూడదు అని తనకి. ఇంతవరకు నేను ఎప్పుడు మీ గురించి చెడ్డగా మాట్లాడాను? మీ గురించే కదా, ఎవరి గురించి నేను చెడ్డగా మాట్లాడలే.
అలాంటప్పుడు నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నారు? బహుశా శ్రీదేవి ఏమని చెప్పిందేమో మీకు. మీరు శ్రీదేవి గురువు శిష్యుడు అవ్వచ్చు. శ్రీదేవిని నమ్ముకున్న వాళ్ళంతా ఫ్యూచర్లో ఖచ్చితంగా స్పాయిల్ అవుతారు. ఇది మాత్రం క్లారిటీ చెప్తున్నా. ఎందుకంటే అమ్మాయి చాలా చాలా కిలాడ్, ఇది చాలామంది చీట్ చేసింది. నేను మీ మీద అయితే కంప్లైంట్ ఇవ్వను. శ్రీరెడ్డి మీద, సారీ, శ్రీదేవి మీద, బెల్లం శ్రీదేవి మీద 100% ఇస్తా. ఆ అమ్మాయికి కోఆర్డినేటర్ జాబ్ ఇస్తే గిన ఫిలిం ఇండస్ట్రీలో ఖచ్చితంగా నేను ఏదైనా చేయగలుగుతాను. ఫిలిం ఇండస్ట్రీ ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా డైరెక్టర్లు కానీ ఎవరైనా ఆ అమ్మాయికి కోఆర్డినేటర్గా ఇస్తే మాత్రం ఖచ్చితంగా స్పాయిల్ అవుతారు. ఎన్నుకుండి నడిపిస్తుంది మాట్లాడటం. ఎన్నుకుండి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పిన వాళ్ళందరి గురించి వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అని కిలాడి మాటలు మాట్లాడుతుంది ఆ అమ్మాయి. చాలామందికి అలానే చేసింది. ఇప్పుడు నన్ను అడ్డం పెట్టుకొని అప్పుడు కోన వెంకట సార్ సపోర్టింగ్గా మాట్లాడిచ్చింది. ఈ విషయం నేను ఎప్పుడు ఎక్కడ బయట పెట్టలేదు. ఈరోజు కూడా ఎందుకు పెడుతున్నానంటే ఇప్పటికే 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 4th month జూలై వస్తుంది. ఈ 4 months నుంచి ఒక్క షూటింగ్ నేను చేయలేదు. ఆ అమ్మాయి మాత్రం బాగా షూటింగ్లు చేసుకుంటుంది. మన చూసా నేను షూటింగ్కి వెళ్ళింది, అది కోన వెంకట గారి మూవీని. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంకొక 10-15 days చూస్తా. ఇలానే చేస్తే మాత్రం ఎవరు రెస్పాన్స్, కోన వెంకట సార్ రెస్పాన్స్ అవ్వకపోతే ప్రతిరోజు ప్రతి లైవ్ మాట్లాడతాను. కోన వెంకట సార్ చేరేంత వరకు నేను లైవ్ మాట్లాడుతూనే ఉంటా. ఆయన ఆ సార్ ఎవరో కూడా నాకు నిజంగా తెలియదు. నేను ఫేస్ కూడా చూడలేదు ఆ సార్ ఎలా ఉంటారు. ఒక ఫోటో దిగలేదు. ఒకసారి ఫోన్లో మాట్లాడిండేది, మేము ఫోన్లో మాట్లాడుకోండేది. ఆనా నేను సపోర్ట్ చేశా. ఆ సార్ కూడా ఫోన్లో మాట్లాడింది, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు. అలాంటప్పుడు ఇంత చీటింగ్ ఎలా చేస్తారు? ఎన్నుకుంటే శ్రీ బెల్లం శ్రీదేవి నడిపించింది ఈ వ్యవహారం అంతా. కోన వెంకట సార్కి సపోర్ట్గా మాట్లాడు, నీకు సినిమా అవకాశాలు వస్తాయి, మనీ కూడా ఇస్తాడు, అది ఇస్తాడని. ఆ శ్రీదేవి మాత్రం తప్పించుకొని బాగానే షూటింగ్ చేసుకుంటుందా కోన వెంకట సార్ షూటింగ్లో? మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చింది ఇట్లాంటి విషయాల్లో? అందుకే నేను చెప్తున్నాను, ఫిలిం ఛాంబర్లోనూ చెప్తా ఈ విషయం గురించి, పోలీస్ వాళ్ళకి చెప్పేస్తా ఈ విషయం గురించి. నేను అనుభవించలేను, నేను ఈ నరకం, నేను ఈ బాధ భరించాను, ఈ టార్చర్ అంతం నుంచి నేను భరించలేను. ఒకరోజు 2 రోజులు అయితే ఈరోజు ఫోన్ లిఫ్ట్ చేస్తా, రేపు ఫోన్ లిఫ్ట్ చేస్తా, వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు 3 నెలలు అయింది, వాళ్ళు షూటింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే మీడియా ముందు నన్ను ఎక్కించి మాట్లాడి చర్చ చేశారో, ఎవరైతే ఫోన్ చేపించి ఇట్లా మాట్లాడి ఇండస్ట్రీ గురించి అట్లా మాట్లాడు, అంత సపోర్ట్గా మాట్లాడమని చెప్పారో, ఆ కోన వెంకట సార్ బాగానే షూటింగ్లు చేస్తున్నారు 2-3. దాని వెనక ఫోన్ నెంబర్ ఇచ్చి నడిపించిన శ్రీదేవి బాగానే చేస్తుంది షూటింగ్స్. మధ్యలో నష్టపోయింది నేను, పిచ్చి దానిలాగా నేను నష్టపోయినా. నాకు ఇప్పుడు చావే పరిష్కారం అయిపోయినట్టు. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నానండి, ఇండస్ట్రీలో ఎంతమంది అయినా మోసం చేయొచ్చు, కానీ నన్ను మాత్రం మోసం చేయలేరు. నేను మోసపోను కూడా పోను, అది క్లారిటీగా లైవ్లో చెప్తున్నాను. నేను ఒక 10-20 రోజులు చూస్తా జూలైలో కూడా, వాళ్ళ నుంచి ఎటువంటి ఫోన్ నెంబర్ రాకపోతే నేను ఖచ్చితంగా ఛాంబర్లో ఈ విషయం కోన వెంకట సార్ గురించి చెప్పదలుచుకుంటున్నాను. కోన వెంకట సార్ గురించి నేను 100% చెప్తా. నేనేం బ్లాక్మెయిల్ చేయట్లేదు. ఇట్లా మాట ఇచ్చాడు ఇట్లా చేస్తున్నాడని మాత్రమే చెప్పా. నేను బ్లాక్మెయిల్ చేసేంత రేంజ్ అయితే నాది కాదు. ఒకటి, నాకు ఆయన మెంబర్షిప్ కార్డు డబ్బులు ఇచ్చినా నేను తీసుకోను. ఆయన మెంబర్షిప్ కార్డు డబ్బులు వద్దు ఏమవుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నా బాధ పంచుకోవడానికే లైవ్కి వచ్చి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా 11 o'clockకి లైవ్కి వచ్చి మాట్లాడుతున్నాను కదా. ఇదే ఫేస్బుక్లో అమ్మాయి ఫోటోలు పెట్టాను కదా, నేను ఎవరికి భయపడను. ఆ అమ్మాయి ఫోటోలు అలానే ఉంటాయి, ఆ అమ్మాయి ఏం చేస్తా చేసుకోండి. నేను ఆ అమ్మాయికి అయితే భయపడను. ఎందుకు భయపడాలి? మాలాంటి నాకనే వెనక వచ్చింది ఇండస్ట్రీకి, 40 సినిమాలు చేసింది కోఆర్డినేటర్గా. మేము చెప్పింది కోఆర్డినేటింగ్ సిస్టమ్ తీసేయాలి ఇండస్ట్రీలో, మాకు వద్దు కోఆర్డినేటర్స్ అని చెప్పినాం. అది ఇంతవరకు పెట్టలేదు, అది చూస్తా ఏం జరుగుతుందో. ఏం జరిగినా నేను నా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కోన వెంకట సార్కి వెళ్ళేంత వరకు షేర్ చేయండి. నా బాధ కనీసం ఒక్కసారి అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.